జయప్రం చేయండి ఏఎస్బీ 73వ వార్షికోత్సవంగా పోరాడదాం విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణకై పోరాడదాం ప్రభుత్వ యూనివర్సిటీ రాష్ట్రంలోని విద్యారంగ సమస్యల పరిష్కరించేంత వరకు జయప్రం చేయండి ఏఎస్బీ 73వ వార్షికోత్సవాలను ఏఎస్బీ 72 వసంతాలు పూర్తి చేసుకుని 73వ వసంతంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా జూన్ 25న దేశవ్యాప్తంగా ఏఎస్బీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఏఎస్బీ తెలంగాణ రాష్ట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ఏఎస్బీ రాష్ట కమిటీ ముద్రించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా ఏఎస్బీ ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ విదితమే. ఈ తరుణంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ, కార్పొరేట్కరణ, కాషాయకరణ కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంటే రాష్ట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ విద్యాసంస్థలను బలహీనపరిచి, ప్రభుత్వ యూనివర్సిటీలను బలహీనపరిచి ఈ రాష్టంలో ప్రైవేటు యూనివర్సిటీలను, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను పెంచి పోషిస్తున్న మాట వాస్తవం కాదని చెప్పి ఏఎస్బీ అడుగుతా ఉంది. గత సంవత్సరంన్నర కాలంగా దాదాపు 4.5 వేల కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల అటు కళాశాల యజమాన్యాలు ఇటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం కాదని చెప్పి ఏఎస్బీ అడుగుతా ఉంది. ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ అయిపోతా ఉంది. ఇప్పటికి కూడా రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల పై చదువుల కోసం చదివే విద్యార్థులకు ఆ కళాశాల యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల పై చదువులు చదివే విద్యార్థులకు ఇబ్బంది పడుతున్న మాటను గుర్తు చేస్తూ తక్షణమే రాష్ట ప్రభుత్వం ఈ రాష్టంలో ఉన్న విద్యారంగ సమస్యలు బేషరతుగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదలయ్యాలి. ప్రైవేటు యూనివర్సిటీలు పెంచి పోషించడమే కాకుండా ప్రభుత్వ యూనివర్సిటీలో పూర్తి ఆ ప్రతి యూనివర్సిటీకి 100 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించి ఈ రాష్టంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ఏఐఎస్బీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా ప్రజాస్వామ్యయుతంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తాను. అవసరమైతే 100,000 మంది విద్యార్థులతో చెలవు ప్రతిభను కూడా కార్యక్రమం త్వరలో తీసుకున్నామని హెచ్చరిస్తాను. గౌరవ వంశీధర్ రెడ్డి, ఏఐఎస్బీ రాష్ట ప్రధాన కార్యదర్శి, తెలంగాణ.